ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమరంభీం కాలనీలో నివసిస్తున్న నిరుపేద ఆదివాసీ కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడెం గణేష్ డిమాండ్ చేశారు సమస్యను పరిష్కరించాలని ర్యాలీగా వచ్చి జిల్లా కలెక్టరేట్ ఎదుట తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు ఆందోళన చేపట్టారు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు ఆదివాసీల ఆందోళనకు భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి మద్దతు తెలిపారు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నటువంటి ఆదివాసులకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు కాబట్టి తప్పకుండా నాలుగు వేల మందిని మరో మిలిటెంట్ పోరాటాలు చేయకుండా ఆపాల్సిన బాధ్యత మీదే మా యొక్క సమస్యను ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా రాజ్యాంగ అక్కడ నివసిస్తున్నటువంటి ఆదివాసులకు వెంటనే పట్టాలిచ్చి తక్షణ మౌలిక సమస్యలు కరెంటు నీళ్లు రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులు ఈ చైతన్యవంతమై రోడ్ల మీద తమ న్యాయమైన డిమాండ్ కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి సీతక్క గారు వెంటనే స్పందించి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసులకు న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను